ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. లోకంలో అందరికీ తన తండ్రి రోల్ మోడల్గా ఉంటాడు, కానీ నాకు అసలు తండ్రి ఉండకూడదు అనుకున్నాను. జస్ట్ మిస్ అయ్యాడు, లేదంటే తనని చంపేసి ఉంటావాడిని. మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు రావటం వల్ల తను బ్రతికిపోయాడు. ఇది ఉన్నంత వరకు ఎవరి మీద కోపడకు. మా అమ్మ పోయాక నా లైఫ్ నుంచి సంతోషమే కాదు, చెప్పాలంటే నాకు లైఫే పోయింది. నేనెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, నాకెందుకు మరో ఇల్లు దొరకలేదు. ఒకవేళ నేను ఆ ఇంటికి వెళ్లకుండా ఉండుంటే ఇలా జరగకుండా ఉండేదా? ఏంట్రా? నేను మీతో ఆడతా. పోయి చాక్లెట్లు బిస్కెట్లు తినిపో. కుదరదు. ఏం చేస్తారా? తర్వాత చెప్తాలే. ఏం చెప్తారా? నైట్ టైమ్ దమ్ము కొడతావు కదా, దాని సంగతే ఇరుక్కున్నానురా. నువ్వు దేనికి ఆలోచించక, ఈ ఏరియా మన కంట్రోల్లోనే ఉంది. నీకో విషయం చెప్పనా, ఐశ్వర్య రాయ్ హనీమూన్ కోసం అమితాబ్ బచ్చన్ గారే నన్ను ఇల్లు చూడమన్నారు. ఏంటి నమ్మకం కుదరట్లేదా? సర్లేదు వదిలే, ఇక్కడ అంతా కాస్ట్లీనే. అమౌంట్ తీసుకొచ్చావు కదా, తెచ్చాను. ఇదే బిల్డింగ్ వాన్ రోడ్ అప్పిస్తే ఎవరికైనా ఇల్లు ఇచ్చేస్తాడు. రారా, అవుట్ అయిపోయావు, పోరా బయటికి. అవుట్ కాదు, లోపాలు. రేయ్ కొట్టానంట నా, పోరా. అలాగా రామకృష్ణ. రేయ్ ఆయన ఎందుకు రా పిలుస్తున్నావు? కదా అవుట్ అని చెప్పావు. వేసి వేసి చేయి నొప్పి పెడుతుందిరా, బాల్ ఇవ్వరా, త్వరగా అవుట్ అవ్వరా. ఆ మాత్రం భయం ఉండాలి. సార్ నమస్తే, నేను మణి మాట్లాడుతున్నాను. చెప్పు. ఏం లేదు సార్, మన ఇల్లు ఖాళీగా ఉందని అన్నారు కదా, ఒక పార్టీని తీసుకొచ్చాను. ఫ్యామిలీయా బ్యాచిలరా? బ్యాచిలరే సార్. చాలా మంచి కుర్రాడు సార్. వద్దు బాబు వద్దు, ఇంతకు ముందు జరిగిన గొడవ తెలుసు కదా, ఆ బ్యాచిలర్ కుర్రాడు ఎదురింటి అమ్మాయిని గోకాడు. ఆ పంచాయతీ ఇప్పటి వరకు నడుస్తుంది, మళ్ళీ వేరే గొడవ పెట్టుకోమంటావా? ఎవరైనా చెప్పేది అది. ఏం చేయాలి? నువ్వు గణేష్ ఫ్రెండ్ అని చెప్పావు, నిన్ను వదులుకోలేను. సర్లే ఇందులోనే వేరే ఇల్లు ఉందిరా. నాకు తెలిసి ఈ ఇల్లు నీకు సెట్ అవుతుందిలే, కానీ ఒక చిన్న సమస్య ఉంది. సర్లే అవన్నీ నేను చూసుకుంటాలే, రా రా రా. ఇదే ఇల్లు. తమ్ముడు రా. చూసావా ఎంత విశాలంగా ఉందో, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, క్రిస్మస్ ట్రీ కూడా ఉంది. అటు చూడు, కిటికీకి స్టార్ కూడా ఉంది. ఏంటి తమ్ముడు, ఇల్లు నీకు నచ్చింది కదా? నచ్చింది. ఎందుకు నచ్చదు? ఈ మణి చూపించే ఇల్లు అన్ని మరిహారంలా ఉంటాయి, కానీ కాస్త మణియే ఎక్కువ అవుతుంది. పర్లేదు కదా. సరే పర్వాలేదు. మరింకే సెట్ అయిపోయినట్టే. ఇదే డ్రాయింగ్ రూమ్, ఈశాన్యంలో బరువులు పెట్టుకో. అటు రెండు రూమ్లోనే చూపిస్తారా? చూసావా, స్విచ్ చేయగానే లైట్ వెలిగింది. ఈ సిటీలో కరెంటు పోని ఏరియా అంటే ఇదే, ఎందుకంటే మినిస్ట్రీ గారు కీప్ ఉండేది ఈ ఏరియాలోనే. ఇలా చూడు, ఈ రూమ్ని నువ్వు హ్యాపీగా వాడుకోవచ్చు, ఏం భయపడకు. ఈ రూము స్టోర్ రూమ్, ఇది నువ్వు అస్సలు వాడకూడదు. ఇకపోతే ఇది బాత్రూము, వచ్చినప్పుడు వాడుకోవచ్చు. రా తమ్ముడు, దేనికి భయపడకో. ఈ ఇంటి ఓనరు ఫారిన్కి వెళ్ళాడు, తను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ధైర్యంగా ఇల్లు యూజ్ చేసుకోవచ్చు. టోటల్ కంట్రోల్ నాదే. చూసావా, తాళం కూడా నా చేతిలోనే ఉంది. బయట గార్డెన్లోని చెట్లకి నీళ్లు పెట్టడం, ముఖ్యంగా తను ప్రేమగా పెంచుకున్న ఫిష్లకి డైలీ ఫుడ్ పెట్టడం మాత్రమే నా పని. ఇకపై అన్నీ నువ్వే చూసుకోవాలి, ఓకేనా? సరే. ఇదిగో కీ తీసుకో. అవును తమ్ముడు, నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉండడానికి వచ్చావు? రాబోయే గుడ్ ఫ్రైడే వరకు. గుడ్ ఫ్రైడే వరకు, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇల్లు జాగ్రత్తగా చూసుకో, దేన్ని పగల కట్టుకో. ఇంకో ముఖ్యమైన విషయం, తలుపు లాక్ చేసుకో. ఈ సిటీలో మగపిల్లలు ఒంటరిగా ఉండడం చాలా కష్టం. సరే అన్న.
ఈ మధ్య అమ్మాయిలు చాలా డేంజర్ గా తయారయ్యారు. అది డయానా వాళ్ళ ఫ్రెండ్. మరి మొన్న వచ్చింది డయానా వాళ్ళ బంధువులు. సరే వచ్చిన ఇంకోటి వస్తారేమో. వీడు జాదుగాడే, వీడు ఏమన్నా పాలు తాగి పెరిగాడా లేక పాయసం తాగి పెరిగాడా? పెద్ద క్వశ్చన్ బ్యాంకులకు ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తున్నాడు. ఓ మాట చెప్పడం మంచిది తమ్ముడు. బయట ఎవరితోనో అనవసరంగా మాట్లాడకు, సమస్యలు వస్తాయి. ఒకవేళ ఇల్లు పోయిందనుకో మరో ఇల్లు దొరకడం చాలా కష్టం. నేను వెళ్ళరానా? ఓకే. అది అమౌంట్ గణేష్కి ఇస్తే నేను తన దగ్గర తీసుకుంటాను. ఓకేనా? ఓకే.